రైతులకు న్యాయం చేస్తామని, రైతులకు మంచి ధర ప్రకటిస్తామని, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ ఖానం అయేష. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఖమ్మం జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానం అయేష, ల్యాండ్ సర్వేయర్ అధికారులు, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే విషయంలో భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మంచి ధర ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రైతుల నుండి అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయని, వాటిని విచారించడం జరిగిందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా న్యాయం చేస్తామని ఆమె తెలిపారు. సింగరేణిలో భూముల సర్వే నిర్వహించడం జరుగుతుందని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. తర్వాత రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఒక రెండు చోట ఉంటే అది కూడా తొలగించిన జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాక కాబట్టి సిద్ధంగా ఉన్నాయి. ఆర్డీఓ గారికి వెంటనే నెగోషియేషన్ చేసి ల్యాండ్ లూజర్స్ రైతులు ఉన్నారు, భూమి కోల్పోతున్నారు, వాళ్ళతో నెగోషియేషన్ చేసి తొందరగా అవార్డ్ ఎంక్వైరీ ఫైనల్ చేయండి అని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం. 91 ఎకరాలు పట్టా ల్యాండ్ అండ్ 177 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. దీనికి ఆల్రెడీ అవార్డు పాస్ చేయడం అనేది జరిగింది. మార్కెట్ రేట్ 16.5 లక్షలు ఇచ్చారు. అకౌంట్ పే ఇవ్వాలి, అక్కడ చర్య ఏముండాలి, అందుకే అవి సేకరిస్తున్నారు. ఏం లేదు, వాళ్ళు అన్ని కాన్సెంట్ అవార్డు ఇచ్చారు, ముందుకే వచ్చి వాళ్ళు కాన్సెంట్ అవార్డు ఇచ్చారు. ఈ జగన్నాథపురం వాళ్ళ మొత్తం గ్రామంకి మేము చెరుకుపల్లిలో సెటిల్ చేస్తున్నాం, తీసుకెళ్ళి చెరుకుపల్లిలో కూడా మేము ల్యాండ్ సేకరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు త్వరలోనే వీటికి కూడా మేము అవార్డు పాస్ చేస్తాం, చేసి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. అవార్డు పాస్ అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో మనకు అక్కడ కూడా కిష్టారంలో మనకు 200 ఎకరాల వరకు ఉన్నాయి. కిష్టారంలో 200 ఎకరాలు, కొమ్మేపల్లిలో 29 ఎకర్స్ ఉంది, చెరుకుపల్లి ఆర్ఎన్ఆర్ సెంటర్కి 16 ఎకరాలు ఉన్నాయి, 14 ఎకరాలు సారీ. సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో ఉన్నాయి. సర్వే స్టేజ్ దాటింది. సో ఇప్పుడు అవార్డు నెగోషియేషన్ చేస్తాం రైతులతో, ల్యాండ్ యూజర్స్తో, వాళ్ళకి మంచి మార్కెట్ రేట్ కల్పిస్తామని చెప్పారు. రిలీజ్ చేయడం జరిగింది. అంటే 3A అంటే ముందుగా గవర్నమెంట్ ఆ భూమి తీసుకున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. అనంతరం మేము వాళ్ళతో మీకు ఏదైనా క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయని అడగడం జరిగింది. దానికి చాలామంది మేము మాకు మంచి మార్కెట్ రేట్ కల్పించాలి, తర్వాత మేము చిన్న సన్నకారు రైతులు, మేము ఇది కోల్పోతున్నామని చాలామంది అభ్యంతరాలు అనేది కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో, అక్కడ కూడా కార్యక్రమంలో కూడా పెట్టడం అనేది జరిగింది. వాళ్లకు కూడా తిరిగి మేము జవాబు కూడా 3C ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. దాని ముఖ్యంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇది ఒక మంచి నేషనల్ అసెట్ కాబట్టి, మాకు గవర్నమెంట్ ప్రకారం, భారత్మాల ప్రాజెక్ట్ ప్రకారం ఈ హైవే అనేది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి దీనికి వెనుక వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇది జరుగుతుంది, ల్యాండ్ అక్విజిషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. కావున రైతులకు మేము మంచి న్యాయం చేస్తాం, వాళ్ళకి తగినంత మంచి మార్కెట్ ధర కల్పిస్తాం అనేది.